2014లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హామీ చూస్తే ఆయన చెప్పారు ఆయన మేనిఫెస్టోలో మహిళలందరూ కూడా ప్రతి కుటుంబం బాగుండాలి అంటే ఖచ్చితంగా సంఘాల్లో ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పారు నేను ఒకటే అడుగుతున్నాను మీరు చేశారా మీరు నిజంగా మహిళలకు న్యాయం చేశారా ఆ రోజు మహిళలందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి దాదాపు 2014 నుంచి 19 వరకు డేటా చూస్తే ఆ రోజు 14205 కోట్ల రూపాయలు చెల్లించకుండా మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారి కదా అని ఒకసారి అడుగుతున్నాను ఆ రోజు డ్వాక్రా సంఘం అందరూ కూడా డ్వాక్రా సంఘాలన్నీ కూడా ఏ గ్రేడ్ బి గ్రేడ్గా ఉన్న సంఘాలన్నీ కూడా సి గ్రేడ్ డి గ్రేడ్గా మారిపోయినాయి కొన్ని సంఘాలు వాళ్ళ ఎన్పిఏలుగా అదేవిధంగా అవుట్ స్టాండింగ్ లిస్టులో చేరిపోయినాయి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు ఆ రోజు మహిళలందరూ కూడా ఎవరితో చెప్పాలో వాళ్ళకి తెలీదు ఏం చేయాలో తెలీదు నమ్మి ఓటేస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మహిళలందరికీ కూడా మోసం చేసిన పరిస్థితి ఆ రోజు చూసినాం అదేవిధంగా ఆయన దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు 2019 ఆయన దిగిపోయే నాటికి 25517 కోట్లకు కరెక్ట్గా టోటల్ అమౌంట్ ఉంది ఎవరికి న్యాయం చేయలే చెప్పిన మాట మీద లేదు ఆయన ఏదైతే హామీ చేసినారో పెట్టినారో ఆ హామీ మేనిఫెస్టోలో పెట్టినారో అది కూడా నెరవేర్చలేదు ఇట్లా మోసమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు రెండవది సున్నా వడ్డీ సున్నా వడ్డీ అక్టోబర్ 2016 ఆనాటికి సున్నా వడ్డీ అనే దానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా సంఘాల పరిస్థితి అయితే సి గ్రేడ్ డి గ్రేడ్ ఎన్పిలాగా మారిపోయినాయి అవుట్ స్టాండింగ్ లిస్టులో ఉన్నాయి ఇంకా సున్నా వడ్డీ పరిస్థితి అంటే ఆనాటికి 3036 కోట్లు సున్నా వడ్డీకి వాళ్ళు చెల్లించిన మొత్తం అది కూడా వాళ్ళు ఇవ్వలేదు ప్రతిదానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టినారు మళ్ళా అవుట్ స్టాండింగ్ లిస్టులో ఎన్పిఏలుగా మారిపోయిన సంఘాలన్నీ కూడా 18.36% అంటే మీరే ఒకసారి చూడండి 18.36%గా ఈ సంఘాలన్నీ కూడా ఎన్పిఏలుగా అవుట్ స్టాండింగ్ లిస్టుగా మారిపోయిందంటే ఎంతమంది అక్క చెల్లెండ్లు సఫర్ అయినారో ఆ రోజున నేను ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తించాలి అని కోరుతున్నాను అదేవిధంగా మన జగనన్న హయాంలో తన సుదీర్ఘమైన పాదయాత్ర అన్న చేయగా మహిళలందరూ వచ్చి అన్న దగ్గర అన్న ఇట్లా మా పరిస్థితి ఇట్లా దయనీయంగా మారిపోయిందన్న అని చెప్పిన వెంటనే జగనన్న చాలా పెద్ద మనసుతో ఒప్పుకొని ఎప్పుడైతే మనందరి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 4 దఫాలు కూడా మనమందరి మహిళలందరికీ కూడా డ్వాక్రా సంఘం మహిళలందరికీ కూడా ఈ ఒక డబ్బు ఏదైతే ఉందో డైరెక్ట్గా చెల్లిస్తామని మాట ఇచ్చినారు ఇచ్చిన మాట మేరకు ఈనాటికి మనము దాదాపు 12 వేల పైసలకు 1 కోటి మనం ఇచ్చినాం ఇంకా రాబోయే రోజులు కూడా ఇవ్వబోతున్నామని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ